ఇది జమ్మల మడుక్కు 44 కిలోమీటర్ల దూరంలో ఉన్న జగన్నాథ స్వామి గుడి ఆలయం. ఒక కొండ మీద ఉంది పురాతన ఆలయం. ఇది కింద అన్ని తోటలు అందుకున్నాం. ఇక్కడ వచ్చేసి గుడి కాడికి వెళ్దాం. స్వామి ఆలయం అది. జగన్నాథ స్వామి అంటే ఎవరు అంటే కృష్ణుడు. ఆయన పూరిలో ఉండే శ్రీకృష్ణుడే ఇక్కడ గుణ అని అంటారు స్థల పురాణం ప్రకారం. ఎందుకు అంటే ఆయన ఎక్కడికి వెళ్తూ వెళ్తూ ఇక్కడ ఒక నైట్ వండుకు తినడానికి భక్తులు ఉన్నప్పుడు ఎక్కువ గాలి వాన రావడంతో చల్లా చెదరు కావడం, ప్రజలు భక్తులు ఇట్లా అయిపోతే స్వామి మేము అంత దూరంలో ఉన్నాము మేము రాలేకపోతున్నాం ఎలా అని భక్తులు అడిగిన మేరకు ఒకరి కల్లోకి వచ్చి సాష్టాంగంగా లేదు మా డైరెక్ట్ వచ్చేసి చెప్పినాడంట నేను ఇక్కడనే వెలుస్తా భక్తుల కోసం అని. అప్పటి నుంచి ఇక్కడ ఉన్నాడని ప్రత్యక్షంగా పలుకుతాడని. నా నడి రాత్రి అంటే అర్ధరాత్రి సమయంలో ఒక సర్పం వచ్చి నైట్ దర్శించుకొని వెళ్తుందని, ఎవరికీ కనిపించదు అని అంటారు స్వామి గుడి ఇది లోపల ఎంట్రన్స్. సరౌండింగ్స్ అంతా ఇట్లా ఉంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ ఉయ్యాలవాడ సినిమా తీసినారు నరసింహ. ఉయ్యాలవాడ నరసింహ ఆయన రియల్గానే ఇక్కడ 12 ఏళ్ళు ఉన్నారంట. ఇక్కడ దీపం వైట్ స్తంభం కనబడుతుంది కదా అక్కడ దీపం పెట్టేవారని అన్నారు. అందరికీ 40 గ్రాములు కనిపిస్తుంది అన్నారు. మరి అది ఎంత మటుకు నిజమో తెలియదు. చుట్టుపక్కల అయితే మనకు ఒక 5-6 గ్రాములు మనకు కనిపిస్తున్నాయి. వ్యూ అయితే చాలా బాగుంది కిందికి చూడడానికి. పైన కొండ పైన ఉంది గుడి. చాలా పురాతనమైందంట. చాలా 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 అంటే విశిష్ట కలిగినది నమ్మకంతో ఖచ్చితంగా నెరవేరినాయి. ఒకటి ఏంటంటే స్థల పురాణం రియల్గా జరిగింది. ఇక్కడ కింద కనబడుతుంది కదా అక్కడి నుంచి మనం రౌండ్ రౌండ్ రావాలి. తిరుపతి లాగా ఉంటుంది, కొంచెం రోడ్ లేదు. ఇక్కడ వచ్చేసి కొండరాళ్ళతోనే ఒక భక్తుడు నాకు కళ్ళు లేవు స్వామి వస్తే నీకు రాళ్ళతో ఇట్లా ఏర్పాటు చేస్తా తాపలు ఉంటే ఆయనకు కళ్ళు రావడం జరిగింది. ఆయన తన శక్తి మేరకు ఇక్కడ తాపలు ఏర్పాటు చేశాడంట. ఇవే పురాతన నుంచి కట్టించిన స్టెప్స్. దిగడానికి కొంచెం కష్టంగా ఉంది. అక్కడ చుట్టూ తిరిగితే డాక్టర్ ముందర ఇంజన్ పైకి లేచింది. ఓ అదంతా వద్దు రిస్క్ అనుకుంటే ఇవి తగ్గు వరకు ఉన్నాయి. నేను కొద్ది వరకు నచ్చి చూపిద్దామని వచ్చిన హాఫ్ దిగాను. నేను ఇంకా హాఫ్ ఉన్నాయి ఆడ, ఇంకా హాఫ్ దిగలేను. నా వల్ల కాదు గసొస్తాను.